కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాగుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని, అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రం కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చల్లమన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఏదీ ఆగిపోవటానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డచోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చొక్కని చిందిస్తేనే చరిత్రని రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.